కువైట్ సిటీ అనగానే ఇండియా వాళ్ళ అడ్డానే చెప్పచ్చు. మాలియా చూడండి, డ్రెస్సులు ఇండియా వాళ్ళకి, ఇండియాలో మనం వేసుకునే డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ, మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్లో మనకి ఇక్కడ డ్రెస్సులు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడే లోపల గోల్డ్ షాపులు అన్నీ ఎవ్రీథింగ్ మనకు మొత్తం దొరుకుతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం చూపెట్టాను. ఫుల్ రష్గా ఉంటారన్నమాట కోవిడ్లో, శుక్రవారం వస్తే మాత్రము. చూడండి డ్రెస్సులు ఎంత బాగున్నాయి, బ్యూటిఫుల్గా చాలా బాగున్నాయి కదా, చూసేయండి వీడియో. ఈరోజు మాలియాకి వచ్చాను, బాగా రచ్చగా ఉంది. శుక్రవారం వచ్చాను అనమాట. సో ఈరోజు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంది చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఇటు సైడ్ మొత్తం ఇవే బస్సులు. బస్సులు చూడండి ఎన్ని ఉన్నాయో, ఈ బ్యాక్ సైడ్ మొత్తం బస్సులే అనమాట. సరిగా కనిపించలేదేమో, ఈరోజు మొత్తం రష్గా ఉంటాయి. ఈరోజు నేను గోల్డ్ షాప్కి అయితే వచ్చాను. సో ఈరోజు శుక్రవారం కదా, ఫుల్ రష్గా ఉంటారనమాట. ఇక్కడ చూడండి బస్సులు, లాస్ట్ స్టాపింగ్ అయితే ఇక్కడే ఆపుతారు, లాస్ట్ ఇక్కడే దిగుతారనమాట. ఈరోజు ఫుల్ రష్గా ఉంటుంది, ఎందుకంటే కోవిడ్లో హాలిడేస్ శుక్రవారమే ఇస్తారనమాట. మన ఇంటి దగ్గర ఆదివారం ఎలా ఇస్తారో కోవిడ్లో శుక్రవారం ఇస్తారు. సో ఆ రోజు సెలవు వచ్చిన రోజు అందరూ మాలియాకి వస్తారు, కువైట్ సిటీకి. కువైట్ సిటీ అంటే ఇదే అనమాట. చూడండి ఇప్పుడు నేను చూపించేదే కువైట్ సిటీ, లాస్ట్ స్టాపింగ్ ఇక్కడే. బస్సులు వచ్చి ఇక్కడ ఆపుతూ ఉంటాయి. మురగాపు, మాలియా ఇవన్నీ ఇక్కడే దగ్గర దగ్గర ఉంటాయి అన్నమాట. కువైట్ సిటీ అంటారు వీటిని. ఇటు సైడ్ ఇవి ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద కంపెనీలు, బిల్డింగ్స్ ఉన్నాయి కదా, మొత్తం కంపెనీలు సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ లోపలికైతే వెళ్ళాలి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే గోల్డ్ షాపులు, మనకి బట్టల షాపులు కానీ, ఇండియాకి సంబంధి మనకి ఇండియాలో దొరికేటివన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. మనకి ఏం కావాలన్నా సరే ఈ లోపలికైతే వెళ్ళాలి. ఈరోజు శుక్రవారం కదా, ఫుల్ రష్ అన్నమాట. వెళ్ళడానికి కూడా దావ సరిపోదు, అంత రష్గా అయితే ఉంటుంది ఇక్కడ వెళ్ళడానికి. ఇలా అయితే వెళ్ళాలి లోపలికి. లోపల మొత్తం షాపింగ్ మాల్స్ ఉంటాయన్నమాట, మనకి ఏం కావాలన్నా తీసుకొని మనకి వచ్చేయచ్చు అన్నమాట. గోల్డ్ షాపులన్నీ ఇక్కడే ఉంటాయి, ఒక్క చోటే ఉంటాయి, లోపల ఈ సరౌండింగ్లోనే ఉన్నాయి అన్నమాట. ఈ మాలియాలోకి వచ్చేసి లోపలికైతే వెళ్తున్నాము. చూడండి జనాభా ఎంతమంది ఉన్నారో. మేము మధ్యాహ్నం టైంలో అయితే వచ్చాము, మధ్యాహ్నం టైంలో ఇలా అయితే ఉండారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు ఫుల్ రష్గానే ఉంటారు, ఏ టైంలో వచ్చినా కూడా. ఏదన్నా కొనాలంటే శుక్రవారం మాత్రం మాలియాకు వెళ్ళకూడదు, అంత రష్గా ఉంటారన్నమాట, కుదరదు. సో నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను, వీడియో పెడదాము అనేసి కుదరలేదు వీడియో తీయడానికి కూడా. గోల్డ్ షాపింగ్ వెళ్ళాం కదా, ఇంకా గోల్డ్ మీద పడి ఇంకా వీడియో కూడా తీయలేదన్నమాట, ఫుల్ రష్గా ఉండేసరికి. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. లోపల షాపింగ్ మాల్స్ అసలు చూడండి, నడవడానికి కూడా గ్యాప్ లేదు, అంత ఫుల్ రష్గా ఉంటారన్నమాట లోపల. ఇంట్లో పనిచేసే వాళ్ళకి శుక్రవారం మాత్రమే సెలవిస్తారు, బయట పనులు చేసే వాళ్ళకి ఇంకా వేరే వేరే రోజుల్లో అన్న ఇస్తారు, కానీ ఇండల్లో పనిచేసే వాళ్ళకి శుక్రవారం మాత్రమే ఇస్తారనమాట. కంపెనీలలో చేసే వాళ్ళకి శుక్రవారమే ఇస్తారు. సలూన్లలో అట్లా చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రము వేరే రోజుల్లో ఇస్తారనమాట, ఏదో ఒక రోజు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇవన్నీ ఇండియా డ్రెస్సులు అనమాట. మనకి ఈ డ్రెస్సుల్లో కూడా మనము ఇట్లా బయట తగిలిచ్చేస్తారు, మన ఇండియాలో మాదిరిగానే లోపలికైతే వచ్చి ఇట్లా షాపింగ్ మనం చేసుకోవచ్చు. మనకు కావాల్సిన డ్రెస్సులు కానీ, నైటీలు కానీ, శారీస్ కానీ, మనకి ఏలాంటి డ్రెస్సులు కావాలన్నా సరే ఇక్కడ దొరుకుతాయి. కాకపోతే మన ఇండియాకి ఇక్కడ కంపేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంటుంది. ఇక్కడ గోల్డ్ షాపులు అన్నీ మిక్సింగ్ ఉంటాయన్నమాట, బ్యాగులు, డ్రెస్సులు అన్నీ మొత్తం మిక్సింగ్ ఉంటాయన్నమాట. మనకేం కావాలన్నా ఈ లోపల లోపల మొత్తం కొనేయచ్చు, ఈ లోపల లోపల తిరిగేసి మనం తీసుకోవచ్చు అన్నమాట.
గోల్డ్ షాపుల దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు ఈ గోల్డ్ షాపుల దగ్గర ఈ డిజైన్స్ అయితే ఉన్నాయి. కొంచెం అయితే చూపెట్టాను అన్నమాట కొన్ని డిజైన్స్ మాత్రము. కోయట్లో డిజైన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి సరుల్లో వేసుకుంటారు కదా బిళ్ళలు, ఆ బిళ్ళలు ఇవన్నీ. మనకి ఒక షాప్ కాదు, చాలా షాపులు ఉంటాయన్నమాట. మనం నచ్చిన చోట తీసుకోవచ్చు, చూడవచ్చు తిరిగి తిరిగి. ఇక్కడే అన్నీ లోపలే ఉంటాయన్నమాట. ఇవన్నీ సరుళ్ళు వేసుకునే బిళ్ళలు బాగున్నాయి కదా. అన్నీ నచ్చాయి అన్నమాట నాకైతే డిజైన్స్. హారాలు, చైన్లు అన్నీ లోపల చాలా చాలా ఉన్నాయి. కాకపోతే చూస్తున్నారు కదా మీరే ఎంత రష్గా ఉందో. వీడియో తీయలేక నేనైతే కొంచెం వీడియో తీసేసి స్టాప్ చేసేసాను. ఇంకొకసారి వెళ్ళి నేను పూర్తిగా వీడియో ఎలా ఉంటుంది ఏంటనేది శుక్రవారం పోకుండా మిగతా రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి నేను వీడియో అయితే తీసి పెడతాను. శుక్రవారం పోతే అసలు పనే జరగదు, అంత రష్గా ఉంటారన్నమాట. నేను వెళ్ళినప్పుడైతే నేను చోకరు అవి అయితే చూస్తున్నా కొందామనేసి, చోకర్ అయితే చూసుకుంటున్నాను అన్నమాట కొందామని. లాస్ట్కి అయితే ఒకటి ఫైనల్ చేసి కొనుక్కున్నాను. కమ్మలు తీసుకున్నాను, రెండు జతల కమ్మలు, చోకర్ అయితే తీసుకున్నాను. ఈ వీడియో తీసి నేను చాలా రోజులు అయిపోతుంది, నాకు టైం కుదరక వీడియో అయితే పెట్టలేదు. ఈ చోకర్ అయితే నేను కొన్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా. ఎలా ఉంది చెప్పండి. ఇది కూడా చూశానన్నమాట, దీనికంటే నాకు ఇదే బాగా నచ్చింది అందుకే ఇది తీసుకున్నాను. డిజైన్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. వరలక్ష్మి వ్రతం రోజు మా ఇంట్లో నేను చేసుకున్న పూజ అండ్ నేను కట్టుకున్న శారీ అది. కోవేట్లో మాకున్న రూమ్లో నేను పెట్టుకున్న గుడి కొత్తది, మేమైతే ఫిక్స్ చేసుకున్నాం. ముందున్నది పడేసామన్నమాట, పడేయలేదు, వేరే వాళ్ళకి ఇచ్చాను. సో ఈ చిన్న గుడి పెట్టుకొని మాకున్నంత వరకులో మేము అయితే పెట్టుకున్నామన్నమాట. వరలక్ష్మి వ్రతం మేమైతే ఇలా జరుపుకున్నాము అదన్నమాట. నాకు ఇచ్చిన వాయినాలు ప్రసాదాలు ఇవి దేవుడికి పెట్టాను. ఇలా అయితే జరిగింది మాకు పూజ. సో మల్యాకి అయిపోయి ఇంటికైతే వెళ్తున్నామన్నమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు నేనైతే బస్సులో వెళ్తున్నాను. బస్సు ఎలా ఉంటుంది ఏంటనేది చూపెడదామని బస్సు ఎక్కానన్నమాట. కాకపోతే శుక్రవారం అని చెప్పాను కదా, శుక్రవారం చూడండి బయట ఎంత రష్గా ఉందో, ఇంకా ఫుల్లు ఉండారన్నమాట బస్సులో కూడా. అందుకే నేనైతే లోపల చూపిలేదు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే నేను బస్సు ఎక్కి చూపెడతాను బస్సులో ఎలా ఉంటుంది ఏంటనేది. ప్రతి బస్సుకి కెమెరాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ టికెట్ కొట్టే వాళ్ళు అలా ఏం ఉండదన్నమాట, మొత్తం ఆటోమేటిక్ మిషన్, డ్రైవరే టికెట్ ఇస్తాడు మనకి. ఇది వచ్చేసి బస్ స్టాప్లు, ఇక్కడ బస్సులన్నీ ఇక్కడ ఆపుతాయి అన్నమాట. బస్సు అయితే కొంచెం మూవ్ అవుతుంది వెళ్ళడానికైతే. బస్సు ఫుల్ అయిందా లేదా అని చూసుకోరు, వెళ్ళిపోతూ ఉంటారన్నమాట వాళ్ళు. టైం టు టైం వెళ్తూ వస్తూ ఉంటారన్నమాట. మాల్యా నుంచి ఇంటికైతే వెళ్తున్నాము బస్సులో. బస్సు చూపెడదామని ఎక్కాను కానీ బస్సు చూపించే అంత స్పేస్ లేదు బస్సులో. ఫుల్ జనాభా ఉండడం వల్ల నేను వీడియో అయితే లోపల తీయలేదు. నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా వీడియో అయితే తీస్తాను. సో అది ఈరోజుటి వీడియో. సో నాకు హెల్త్ బాగలేకపోవడం వల్ల నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో కొంచెం టైం తీసుకొని నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను, ట్రై చేస్తాను వారానికి ఒకటన్నా పెట్టడానికి. సో ఈసారి ఖచ్చితంగా వెళ్ళి నేను మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. గోల్డ్ క్లారిటీగా ఇక్కడ కాస్ట్ ఎంత ఏంటనేది మొత్తం వివరంగా ఎలా ఉంటాయని చూపెడతాను. సో థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. సో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ బాయ్.